నిన్న స్మూత్గా జరిగిన ఇంకా పెద్ద విషయం ఏంటంటే మద్యపాన నిషేధాన్ని మద్యపానాన్ని రద్దు చేస్తాం అన్నదాన్ని కూడా నిన్న మా ముఖ్యమంత్రి గారు రద్దు చేసేశారు చాలా తెలివిగా బట్ ఇది రద్దు చేయకు ముందు మా ప్రీత ముఖ్యమంత్రి గారు ప్రజల్ని ఏం చెప్పి ఓట్లు వేయించారు ఓట్లు వేయించుకున్నారు మాకు 150 సీట్లు ఎందుకు వచ్చినాయో ఆడవాళ్ళందరూ ఓట్లు గుమ్మరించారు ఆ గుమ్మరించిన వాళ్ళకి మేము ఏం చెప్పాము ఒక్కసారి శ్రద్ధగా విన్నాం చదువులు దెబ్బతిన్నాయి మద్యం వల్ల అని అన్నారు కదా మీరు విన్నారు కదా మరి ఇప్పుడు నిన్న అసెంబ్లీలో నిస్సిగ్గుగా ప్రవేశపెట్టిన సగర్వంగా ప్రవేశపెట్టిన ఆ బిల్ ఏంటంటే ఏపీ స్టేట్ బెవరేజెస్ కార్పొరేషన్ అనబడే ఒక కార్పొరేషన్కి ఇది చాలా కోట్ల నిర్వహణ చేసే టోకును కొని లిక్కర్ రిటైల్గా అమ్మే కొట్ల షాపుల్ని నిర్వహించే ఆ సంస్థ ఆ సంస్థకి రాష్ట్ర ప్రభుత్వ ఖజానాకి రావాల్సిన ధనాన్ని దీనికి ఇంధనంగా సమకూర్చడానికి ప్రభుత్వ ఖజానాకి రావాల్సిన దాన్ని తగ్గించుకొని ఇక్కడ లాభాన్ని పెంచి ఈ పెరిగిన లాభాన్ని రాబోయే సంవత్సరాల్లో రాబోయే 10 సంవత్సరాల్లో నాకింత ఆదాయం వస్తుంది కాబట్టి నాకింత అప్పు ఇచ్చేయండి అని చెప్పి దాని మీద అప్పు చేసి ఆ అప్పు చేసి పప్పుకూడు స్కీమ్లో భాగంగా 3 స్కీములు ఏదైతే మా నవరత్నాల్లో మరి రత్నాలుగా చెప్పుకున్నామో ఆ స్కీముల్ని ఇందులోకి అఫీషియల్గా అసెంబ్లీ సాక్షిగా చేర్చారు కన్నా ఇది ఎంత దారుణం అంటే పేరు వైఎస్ఆర్ ఆసరా ఇప్పుడు అవసరం చెప్పండి సారాతో ఆసరా అని పెడితే యాప్ట్గా ఉంటుంది మరి అలాగే ఈ తాగుడు వలన మరి వాళ్ళ ఆరోగ్యాలు పోతున్నాయి పిల్లల చదువులు కూడా పాడవుతున్నాయని చెప్పి మా పార్టీ అధ్యక్షుడు ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నప్పుడు ఓట్లు కొలగొట్టే కార్యక్రమంలో భాగంగా ఏం చెప్పారో చూశాం మరి ఇప్పుడు దాంతోనే ఆ డబ్బుతోనే జగన్ అన్న అమ్మ ఒడి స్కీమ్ని ఇస్తాము అంటున్నారు ఇంకా జగన్ అన్న ఎందుకు అవసరం ఆ స్కీమ్కి ఏదో ఆయన ఏదో అభివృద్ధి చేస్తాడు అభివృద్ధి చేసిన డబ్బులతో సంక్షేమం చేస్తాడు జగనన్న వల్ల జరిగిన అభివృద్ధికి వచ్చిన సంక్షేమంగా జగనన్న అమ్మఒడి అని పెట్టాడు అనుకుందాం మరి ఇప్పుడు దాగుబోతోడి అమ్మఒడి అవుతుంది ఇది అంటే మీ బుడ్డితో అమ్మఒడి ఇందులో జగనన్న ప్రమేయం లేదు నీ తండ్రి కాకపోతే నీ స్నేహితుడు తండ్రి లేదంటే ఆ పక్కూరోడు తండ్రి ఈ తండ్రులు వారి లివర్ల్ని ఆరోగ్యాల్ని త్యాగం చేసి మీ తల్లులకి తల్లులు వేరవచ్చు తండ్రులు వేరవచ్చు
కొందరి తండ్రుల చాకఫలంతో కొందరి తల్లులకి డబ్బులు ఇచ్చి ఆ తల్లి ఒడిలో డబ్బులు పోసి మరి స్కూల్ కూడా డైరెక్ట్ గా ఇవ్వడం ఆ తల్లి ఒడిలో కొందరి తండ్రుల చాగాన్ని కొందరి తల్లుల ఒడిలో పోసి ఆ పోసిన డబ్బులతో మిమ్మల్ని బడిలో చదివించే ఈ కార్యక్రమానికి జగనన్న అమ్మఒడి అన్న పేరు అవసరం మన ఇండస్ట్రీని అంత అసంగ మాట్లాడారు రెస్పాన్సిబుల్ ఎమ్మెల్యేలు ఎంపీలు మినిస్టర్లు వీళ్ళందరూ ఇలా మాట్లాడుతా అంటే చంపేయాలన్నారు దీపిక పడుకొని నరుకుతాం అన్నారు సినిమా ఆడవాళ్ళు అంత చెడిపోయారు సినిమాలో ఉన్న మగవాళ్ళ పెళ్ళాలందరూ చెడిపోయారు అన్నారు అంతకంటే డ్యామేజింగ్ అని ఉంటుందా సో ఎంత హేట్రెడ్ ఎక్కడికి వెళ్తుంది మళ్ళీ వీళ్ళే స్త్రీ దేవత అంటారు స్త్రీని పూజించాలంటారు స్త్రీని ఇది చేయాలంటారు ఇది చేయాలంటారు